రేపే చంద్రగ్రహణం చంద్రగ్రహణం రోజు పాటించవలసిన గ్రహణ నియమాలు ఏమిటి పట్టు విడుపు సమయాలు ఏవి భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా ఈరోజు ఇంట్లో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గ్రహణం విడిచిన తర్వాత ఈ మూడు పనులు చేస్తే ధనలక్ష్మి యోగం కలుగుతుంది ఇంతకీ వారు చేయవలసిన పనులు ఏమిటి పాటించవలసిన విధి విధానాలు ఏమిటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దేనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది వైశాఖ శుద్ధ పౌర్ణమి ఇది ఎంతో ప్రాముఖ్యమైంది అయితే చంద్రగ్రహణాన్ని పాక్షిక ఛాయా చంద్రగ్రహణం అంటారు సాధారణంగా చంద్రగ్రహణం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి పూర్తి చంద్రగ్రహణం రెండు పాక్షిక చంద్రగ్రహణం మూడు పాక్షిక ఛాయా చంద్రగ్రహణం ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక ఛాయా చంద్రగ్రహణం భూమి యొక్క ఛాయ చంద్రుని మీద కొద్దిగా పడినప్పుడు పాక్షిక ఛాయా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇక చంద్రగ్రహణ సమయం ఇప్పుడు చూద్దాం గ్రహణ సమయం రెండు వేల ఇరవై మూడు ఐదు మే రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది ఆరో తారీఖు అనగా అర్ధరాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంటుంది మొత్తం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటికా ఈ ప్రాంతాల్లో ఏర్పడుతుంది కాబట్టి ఎవరైనా భారతీయులు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టయితే వారి వారి సమయాలను బట్టి చంద్రగ్రహణ నియమాలు తప్పక పాటించాలి ఇక చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు ఆ సమయంలో కూరలు తరగడం వంట చేయటం వంటివి చేయకూడదు ఆ సమయంలో ఎక్కువగా భగవంతుని నామస్మరణలోనే ఉండాలి మనసులో ఎటువంటి దుర్మార్గు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఉండకుండా పాజిటివ్ మైండ్తో ప్రశాంతమైన ఆలోచనతో నిదానంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి ఇక గ్రహణ సమయంలో చిన్నపిల్లలు పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు పడాలి ఇక కొంత పట్టు విడుపు సమయాలు కూడా పాటించాలి పట్టే సమయానికి స్నానమాచరించాలి ఇక చంద్రగ్రహణ సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ సమయం సాధన చేయటానికి చాలా మంచిదని చెబుతున్నారు కాబట్టి ఎవరైనా సాధన చేసేవారుంటే అది మంత్ర సాధన కావచ్చు భగవంతుని ఆరాధన కావచ్చు స్తోత్రాలు చదవటం కావచ్చు లలిత స్తోత్రాన్ని చదవటం కావచ్చు విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం కావచ్చు ఇవన్నీ చేయటానికి ఈ సమయం చాలా మంచిది ఈ సమయంలో కనుక భగవంతుని ఆరాధనలో ఉండి ఈ స్తోత్రాలు చదివితే మీకున్న కోరికలు నెరవేరుతాయి చిరికాల వాంచలు ఫలిస్తాయి మీరు ఏదనుకున్నా అది నెరవేరుతుంది అంత మంచి గొప్ప సమయం ఇది ఇక పట్టు విడుపు సమయంలో స్నానమాచరించాలి తప్పనిసరిగా ఇక స్నానమాచరించాక ఈ సమయమంతా భగవంతుని ఆరాధనకే కేటాయించాలి ఇక చంద్రగ్రహణం రోజు గమనించవలసిన ముఖ్య విషయం సాధారణంగా పౌర్ణమి సమయంలో ఇంట్లో దీపారాధన చేసి లలిత చదవటం అందరూ చేస్తుంటారు ఇది పౌర్ణమి విశిష్టత కూడా ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం ఉంటుంది అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ ఇంటి మీద ఉంటాయి ఇలా చేయటం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కూడా అందువల్ల పౌర్ణమి రోజు అందరూ ఇలా చేస్తారు అయితే మే ఐదున ఒక చంద్రగ్రహణం మాత్రమే కాదు బుద్ధ పౌర్ణమి కూడా ఈరోజు ఖచ్చితంగా స్నానమాచరించాలి ముఖ్యంగా ఈరోజు సముద్ర స్నానం చేయటం ఎంతో ఉత్తమమైనది అందువలన సముద్రాలు అందుబాటులో ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా సముద్ర స్నానమాచరించాలి అది భారతీయులైనా విదేశాల్లో ఉన్న భారతీయులైనా సముద్రాలు అందుబాటులో ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి సముద్ర స్నానం చేసిన తర్వాత మంత్రోపచారణ చెయ్యాలి అదేవిధంగా భగవంతుని ఆరాధనలో ఉండాలి ఇష్ట దేవతారాధన చేసుకోవాలి ఇలా చేసుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాదు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది ఇది ఎంతో విశేషమైంది చంద్రుడు మనక్కారుడు కాబట్టి ఈ సమయంలో భగవతారాధనలో ఉన్న మంత్రజపాలు చేసుకున్నా లేదా ఒకచోట ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి తలుచుకున్నా వారి బుద్ధి వికసిస్తుంది వారి మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు తొలగిపోతాయి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు మీరు ఏ పని అనుకున్నా అది సక్సెస్ అవుతుంది వాయిదా పడ్డ పనులన్నీ పూర్తవుతాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు అపార్థాలు ఉండి వారు దూరంగా ఉంటే గనక అటువంటి వారికి ఈ సమయం చాలా మంచిది ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి వెలుగులో కూర్చొని ధ్యానం చేయటం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అంతేకాదు కుటుంబం అంతా కలిసి చంద్రుణ్ణి ధ్యానించుకోవాలి దీనివల్ల వీరికి ఇంట్లో ఆర్థిక అనారోగ్య సమస్యలు ఏవీ దరిచేరవు ఇక ఈ చంద్రగ్రహణం తులారాశిలో ఏర్పడుతుంది స్వాతి నక్షత్రంతో మొదలై విశాఖ నక్షత్రం వరకు ఉంటుంది కాబట్టి ఆయా రాశికి సంబంధించి ఆయా నక్షత్రానికి సంబంధించిన రాశుల వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రహణానికి సంబంధించి వీరికి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉండవచ్చు కాబట్టి తులారాశివారు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అది స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా అదేవిధంగా గర్భిణీ స్త్రీలైనా బాలింతలైనా వయసు మీద పడిన వారెవ్వరైనా గాని తులరాశికి చెందినవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ నియమాలు పాటించాలి వీరి ఆరోగ్యం కోసం వీరి కోసం చంద్రగ్రహణ నియమాలు తప్పక పాటించాలి ముఖ్యంగా వారు జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఇది చంద్రగ్రహణం చంద్రునికి సంబంధించింది అందువలన కర్కాటక రాశివారు కూడా జాగ్రత్తగా ఉండాలి మేషరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేషరాశివారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రాశుల వారికి కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఇబ్బందులు ఉండవచ్చు ఇక రెండవది ఆర్థిక సమస్యలు వీరికి ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అందువల్ల ఈ మూడు విషయాల్లో జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం ఇక వీరు ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవటం లేదంటే వాయిదా పట్టడం ఎదురు చూసి చూసి ఆ పని నెరవేరకుండా నిరుత్సాహానికి గురవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మూడు రాసుల్లో ఉన్నవారు పాటించవలసిన పరిహారాలు వీరు ఎక్కువగా శివారాధన చేయాలి మంత్రాలు రాకపోతే ఓం శ్రీ మాత్రే నమ మంత్రాన్ని జపించుకోవాలి ఇది చాలా ముఖ్యమైంది శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి దీనికి మించిన తిరుగులేని ఆయుధం ఇంకొకటి లేదనే చెప్పాలి హనుమంతుని కవచం చదువుతూ ఉండాలి విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి లలితను చదువుకోవాలి ఇవి చదివితే ఎటువంటి దుష్పరిణామాలు వీరికి ఉండవు అయితే చంద్రగ్రహణం రోజు భారతదేశంలోని విదేశాల్లో ఉన్నవారు అనగా మన భారతీయులు విదేశాల్లో ఉండి ఉంటే వారికి ఏ మంత్రాలు జపాలు రాకపోతే వారు ఏం చేయాలి అనే అనుమానాలు వస్తాయి దీనికి సంబంధించి ఒక పరిహారం చెప్పబడింది వారి వారి తల్లిదండ్రులు వారు పేరు మీద సంకల్పం చెప్పి వారు పేరు మీద దానాలు ఇవ్వాలి అవి ఎలాంటి దానాలు అవి చంద్రునికి సంబంధించి బియ్యం పంచదార అదేవిధంగా తెల్లటి వస్తువులు పాలు పెరుగు ఇలా చంద్రునికి సంబంధించి వస్తువులు దానాలుగా ఇవ్వాలి ముఖ్యంగా చంద్రగ్రహణం రోజు వెండితో చంద్రబింబం తయారు చేస్తారు తామ్ర పాత్రలో గాని కంచు పాత్రలో గాని నెయ్యి అంటే ఆవు నెయ్యి పోసి ఈ బింబాన్ని పెట్టి దానంగా ఇస్తారు ఎవరికైనా బ్రాహ్మణునికి ఆ మరుసటి రోజు దీన్ని దానంగా ఇవ్వాలి వారి పిల్లల పేరు మీద ఇవేటిని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల చంద్రగ్రహణ దుష్పరిణామాల నుండి వారు తప్పించుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి